ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉంది, సెవియర్ కేటగిరీలో ఉంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకి ఢిల్లీలో క్షీణిస్తోంది. ప్రపంచంలో కల్లా మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ అపఖ్యాతిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళందరికీ ఎక్కువ మందికి అక్కడ కళ్ళలో మంటలు, గొంతులో మంట ఇవన్నీ కూడా ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలు కంటిన్యూస్గా తగ్గుతున్నారు. ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్ గత 5 రోజులుగా మూసేశారు. నాన్ ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపేశారు. స్విస్ స్టడీ ప్రకారం, ఒక స్విట్జర్లాండ్ వాళ్ళ స్టడీ గ్రూప్ ప్రకారం ఐక్యూ ఎయిర్ అనే క్వాలిటీ వాళ్ళు ఇచ్చారంట. ఐక్యూ ఎయిర్ అని చెప్పి వాళ్ళు ఒక స్టడీ కండక్ట్ చేశారు. దానిలో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ హజార్డస్ కేటగిరీలో ఉంది, దాదాపు 640 పాయింట్లతో. ఢిల్లీ తర్వాత ఈ మధ్యకాలంలో సెకండ్ ఎయిర్ పొల్యూషన్ 350 పాయింట్లతో పాకిస్తాన్లోని లాహోర్ ఉందన్నమాట. ఢిల్లీ మొత్తం, ఢిల్లీ చుట్టూ ఒక పొరలాగా ఇది కమ్ముకోవడం అనేది విచిత్రమైన పరిస్థితి ఎయిర్ పొల్యూషన్ అనేది. నాసా వాళ్ళ కథనం ప్రకారం ఢిల్లీ చుట్టుపక్కల స్టేట్స్లో స్టబుల్ బర్నింగ్ 740% పెరిగిందంట, 740% పెరిగిందంట. కన్స్ట్రక్షన్ వర్క్, స్టబుల్ బర్నింగ్, అలానే ఢిల్లీలో విండ్ సిస్టమ్స్ సరిగా లేకపోవటము, ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్, ముఖ్యంగా ఈ సీజన్లో లో టెంపరేచర్స్ ఉండటం, ఇవన్నీ కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ గణనీయంగా పెరిగాయంటున్నారు. దాంతోపాటు మనం చూస్తే నిన్న నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది. దాని ప్రకంపనలు నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీలో కూడా కనిపిస్తున్నాయి. నేపాల్లో 6.4 రెక్టర్ స్కేల్లో ఎర్త్క్వేక్ వచ్చింది. దాదాపు 140 మంది ఇప్పటికే శవాలు వెలికితీశారు. ఇంకా చాలామంది చనిపోయినట్టు, చాలామందికి ఇంజురీస్ అయినట్టు తెలుస్తోంది. నేపాల్కి సంబంధించి ఇప్పుడు ఢిల్లీలో కూడా ఈ మధ్య ట్రెమర్స్ బాగా పెరుగుతున్నాయి. మనం మ్యాన్మేడ్ కారణాలు ఎయిర్ పొల్యూషన్, దాంతోపాటు ఎర్త్క్వేక్, ఇవన్నీ కూడా ఎర్త్క్వేక్ ట్రెమర్స్ కూడా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వచ్చాయని నిన్న తెలుస్తోంది అనమాట. ఓవరాల్గా ఢిల్లీ ఎయిర్ పొల్యూషను, ఎర్త్క్వేక్ ట్రెమర్స్ రెండు ఈరోజు ఢిల్లీని ఎక్కువగా కంగారు పెడుతున్నాయి. ఢిల్లీలో ఉన్న 20 మిలియన్ల మంది రెసిడెంట్స్ను ఈ ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా బాధపెడుతుంది. దాంతోపాటు వచ్చే సోమవారం అంటే ఎల్లుండి శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య వరల్డ్ కప్ క్రికెట్ జరగాల్సింది ఢిల్లీలో. అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉందా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో అనేక చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈరోజు 400 పాయింట్స్ దాటేసింది. వచ్చే సోమవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీలో యాక్చువల్గా ఆల్మోస్ట్ చాలా చోట్ల మీరు చూసారు ఫైర్ క్రాకర్స్ కూడా బ్యాన్ అయిపోయాయి, ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి. ఈ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీకి చాలామంది రానున్నారు కాబట్టి పొల్యూషన్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఢిల్లీలో వెహికల్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది.